హనుమంతులు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతారాలను ఎత్తాడు అవి తొమ్మిది అవతారాలు వీటిని హనుమన్న అవతారాలు అంటారు పరాసర సంహితలో పరాసర మహర్షి వాటిని వివరించడం జరిగింది ఆ తొమ్మిది అవతారాలు ఏమిటంటే వాటిలో మొదటిది ప్రసన్నాంజనేయస్వామి రెండవది వీరాంజనేయస్వామి మూడవది వింశతి భుజాంజనేయ స్వామి నాలుగవది పంచముఖాంజనేయ స్వామి ఐదవది అష్టాదశ భుజాంజనేయ స్వామి ఆరవది సువర్చలాంజనేయస్వామి ఏడవది చతుర్భుజాంజనేయ స్వామి ఎనిమిదవది ద్వాతిశాద్ భుజాంజనేయ స్వామి తొమ్మిదవది వానరాకార ఆంజనేయ స్వామి ఇవి హనుమంతుడి తొమ్మిది అవతారాలు ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేకమైన రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తల క్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ళ శని దోషం ఉన్నవాళ్ళు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది శని దోషం లేని వారు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి